తప్పులు తప్పుడు పనులు చేసిన అధికారుల్లో రెడ్ బుక్ గుబులు మొదలైంది. తాను చెప్పినట్లు పనిచేసే అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి డెప్యూటేషన్పై పిలిపించిన జగన్ చెప్పిన పనులన్నీ చేసి ఇరుక్కున్న అధికారులు ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకల్లా గిలగిలలాడిపోతున్నారు. వారిలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒకరు. ఢిల్లీలో డిఫెన్స్ సర్వీస్ లో ఉన్న ఆయన్ను రాష్ట్రంలో ఐఏఎస్లను పక్కన పెట్టి టీటీడీలో పెట్టి దోచేశారు అన్న ప్రచారం ఉంది. ఇప్పుడు ఆయన సెలవుపై వెళుతున్నా చంద్రబాబు ఒప్పుకోవడం లేదు. లెక్కలు తేల్చేదాకా ఉండాల్సిందే అంటూ చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని, వారినెవ్వరిని వదిలిపెట్టేది లేదని, అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇలా హెచ్చరిస్తున్నారని చెప్పి సిఐడి అధికారులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. చంద్రబాబు బెయిల్ రద్దు వాదనల సమయంలో సుప్రీంకోర్టులను విడిపించారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అమలు చేసేందుకు అవకాశం టీడీపీకి నారా లోకేష్ కు వచ్చింది. అందుకే అధికారులు గుబులు పడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అప్పుడే చాలా మందిలో ఇక రెడ్ బుక్ ను అమలు చేయరా అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను, కానీ తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. కొంతమంది అధికారులను కలిసేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బొకే ఇచ్చే అవకాశం మాత్రమే కల్పించారు. ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను సెలవుపై పంపేశారు. అలాగే సిఐడి చీఫ్ గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవ్ పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను నిలువరించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయన చంద్రబాబు ఇంట్లో కూడా వెళ్లనీయలేదు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు చంద్రబాబును కర్నూలులో అరెస్ట్ చేసిన కొల్లి రఘురామిరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించారు. వారెవ్వరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు. ఆయన కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వీరంతా రెడ్ బుక్ లో ఉన్నారని భావిస్తున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్య కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.